మాలలను అన్ని రాజకీయ పార్టీలు తక్కువగా అంచనా వేయటం సరికాదన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ వర్గీకరణ విషయంలో జ్యుడిషియల్ కమిటీ వేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. వర్గీకరణ విషయంలో తాము అందరం పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామన్నారు వివేక్ వెంకటస్వామి. సమీకరించు, బోధించు, పోరాడు అనే నినాదంతో మాలలు ఉద్యమించాలన్నారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. హైదరాబాద్ అబిడ్స్లో నిర్వహించిన మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కేసు, మాలల ఐక్యతకు సంబంధించిన విషయాలపై చర్చించారు. చాలా ఇంపార్టెంట్ విషయము, మీరు అందరూ కూడా ఒప్పుకోవాలి అంటే ఈరోజు అందరు పొలిటికల్ పార్టీ ఎందుకు మాలలను లైక్ తీసుకుంటున్నారు, ఎందుకు వాళ్ళు మాలలను అంత అరే వీళ్ళు శక్తివంతంగా ఉన్నారు వీళ్ళను మనం గౌరవించాలని చెప్పి ఎందుకు ఆలోచిస్తలేదు, అందరు కూడా ఇదే అనుకుంటున్నారు. ఏమని అరే మాలల సంఖ్య చాలా తక్కువనది, వీళ్ళు ఏమి చెయ్యరు, వీరు బయటికి రారు, వీళ్ళకు దమ్ము ధైర్యం లేదని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఎట్లా అనుకుంటారు. మీరు మా సమస్యను ఎందుకు మాట్లాడతలేరు మా సమస్యల గురించి అని చెప్పి ఎవరన్నా పోయినరా మీరు చెప్పండి. లేదు సో మీరు పోనప్పుడు ప్రెషర్ లేనప్పుడు ప్రజాప్రతినిధుల మీద వాళ్ళు ఎట్లా ముందుకు వస్తారు. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ విషయాన్ని గుర్తించి అరే నిజంగానే అందరు కూడా ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏదైతే ప్రపంచండా చేసినారో 80% వరకు మేమే ఉన్నాము, మాలాజ్ అందరు కూడా మా ఉద్యోగాలు తీసేసుకున్నారు, మా పోస్ట్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు గట్టిగా అన్ని చోట్ల కూడా చెప్పగలిగినారు. కానీ మనం ఇక్కడ మేము చెప్తున్నామా ఈ హైదరాబాద్లో ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇంతే మంది ఉండరా మాలలు, మీరు అందరు కూడా ఆలోచించుకోవాలి. అసలు మీ మీద ఉంది ఈ రెస్పాన్సిబిలిటీ, ఎవరు చేయగలుగుతారే నిజంగా ఊర్లలో పోతే బీద మాలోడన్నా కానీ ఆయన ఇది చేయగలుగుతారా, మన ఎంప్లాయీసే చేయగలుగుతారు, మీరే ప్రెజర్ పెట్టగలుగుతారు, మా మీద కూడా ప్రెజర్ పెట్టేది మీరే, కానీ మీరు ఎక్కువ సంఖ్యలో రాకుంటే మనం ఫెయిల్ అవుతాం. సమీకరించు, బోధి, దాన్ని స్ఫూర్తిగా అన్న మన అందరం ఏకం కావాలి. దయచేసి ఇప్పటికైనా కూడా ఎందుకు ఈరోజు ఉద్యోగం పిలిచినామంటే ఆ ఫలాలను తింటున్నాం మనం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నా అంటే వారి యొక్క ఆశీర్వాదం. కాక గారిని మనం ఎంతో గొప్పగా గౌరవించుకుంటాం కాకాన్ని పిలుచుకునే వాళ్ళం. సో ఇంత చక్కటి అవకాశం కల్పించిన మనకు అంబేద్కర్ ఇచ్చిన ఫలాలను మనం ఈరోజు ఆస్వాదిస్తున్నాం. కానీ పే బ్యాక్ టు ద సొసైటీ వారు ఏదైతే చెప్పిందో అది మనం పాటించలేకపోతున్నాం. అందుకనే మేము ఉద్యోగం కలిసి